ప్రియరా, ప్రభు యేసుక్రీస్తు నామములో మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి ఆయన నామంలో భద్రపరిచాడు. కనుక దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 23:27 చదువుకుందాం. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు వలె ఉన్నారు, అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోను సమస్త కల్మషముతోను నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీచిమంతులుగా అగుపడుచున్నారు గాని లోపల వేషధారణతో అక్రమముతోను నిండి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. స్తుతులవు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, అయ్యా నిన్ను మహిమపరుస్తున్నాము, ఘనపరుస్తున్నాము. సదోబని లేఖన భాగంలోని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ ఉద్దేశంతో వ్రాయించారు ఆ ఉద్దేశాన్ని తెలియపరచమని పరిశుద్ధాత్మ దేవుడా, నీ జ్ఞానము నీ తెలివి దయచేయమని, నన్ను నీ వాడుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడారా ఇక్కడ ప్రభు చక్కని మాటల జ్ఞాపకం చేస్తున్నాడు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఈ మధ్యన కొన్ని పండగలు మనం తరచూ చూస్తున్నాము. నవంబర్ 2న సమాధుల పండుగను మనము చాలా చూశాము, బహుశా చేస్తుంటాం. కనుక ఇక్కడ సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ సందర్భముగా ప్రభు ఏ ఉద్దేశంతో ఈ మాటల జ్ఞాపకం చేస్తున్నాడో మనం గమనించుదాం. ఇక్కడ మనకు శాస్త్రులు, రెండవది పరిసయ్యులు కనబడుతూ ఉన్నారు. ఇదే అధ్యాయంలో 23వ వచనములో మరో మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదే వంచు చెల్లించి ధర్మశాస్త్ర ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును. కనుక ఇక్కడ శాస్త్రులతోనూ పరిసయ్యులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందుకే శాస్త్రులు ఎవరు అని మనం గమనించినట్లయితే లూకా రాసిన సువార్త 10:25 ఇక్కడ ఒక శాస్త్రి మనకు కనబడుతున్నాడు. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయవలనని. కనుక యేసు ప్రభువును శోధిస్తున్నాడు. శాస్త్రి అంటే ధర్మశాస్త్రమును బోధించేవాడు, ధర్మశాస్త్రము తెలిసినవాడు. ఆయన యేసు ప్రభువును శోధిస్తున్నాడు. శోధించే పని సాతానిది, మనది కాదు. కానీ ఈ శాస్త్రి నాకంతా తెలుసని యేసు ప్రభువును శోధించడానికి సాహసించాడు. అందుకు ప్రభు అన్నాడు, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే నువ్వు బోధిస్తున్నావో చదువుతున్నావో ఆ ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయబడి ఉన్నది, నువ్వేమి చదువుతున్నావని ఆయన అడుగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతోను శక్తితోను వివేకముతోను దేవుణ్ణి ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. అందుకు ఆయన నువ్వు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు నీవు జీవించుతువని మంచిగా సమాధానం చెప్పావయ్యా, అలాగూ చేయు, నీవు జీవిస్తావని చెప్పాడు. అయితే శాస్త్రి, ఈ ధర్మశాస్త్రాన్ని బోధించే శాస్త్రి గారు
తాను నీతిమంతుడునైనట్లు కనపరచగోరి అతడు అవును గాని నా పొరుగు వాడెవడని యేసుని అడిగాడు. ప్రభు ఎంత చెప్పినా ఆయన మనస్సు మారలేదు, ఆయన హృదయం మారలేదు. అవును కానీ అంటే నాకు తెలుసు కానీ, అవును కానీ నేనే నీతిమంతుడని కనపరుచుకున్నట్లు నా పొరుగువాడు ఎవడని ప్రభువును అడుగుతూ ఉన్నాడు. కనుక తానే నీతిమంతుడు అనుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న వారందరికన్నా నేను నీతిమంతుడిని. నీతిమంతుడు అనగా దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుణ్ణి తెలుసుకున్నవాడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడని తను నిరూపించినట్లు పలుమార్లు ప్రభువును ప్రశ్నిస్తున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, ఓ వేషధారి అయినా శాస్త్రులారా. అలాగే పరిసయ్యుల గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. లూకా రాసిన సువార్త 18:9 తామే నీతిమంతులమనుకొని దేవుని నమ్ముకోవడం కాదు, తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు. కొందరితో ఆయన ఉపమానము చెప్పాను, ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వచ్చాడు, వారిలో ఒకడు పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడు గురించి ఇక్కడ రాయబడింది, ఆయన దేవుని సన్నిధికి వచ్చాడట, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. ఏమని ఆరాధిస్తున్నాడో చూద్దాం. 11 పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతరులతో పోల్చుకుంటున్నాడు. నేను దొంగలాగా లేనయ్యా, వ్యభిచారిగా లేనయ్యా, నేను మిత్రుల వలె, వాడి వలె, ఈడి వలె, వీడి వలె లేను. అక్కడ పక్కనే సుంకరు ఉన్నాడట, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు ప్రాణమిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సాని చేసిన ఉపకారములు దేనిని మర్చిపోవద్దు. ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నన్ను బ్రతికించినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, కానీ వాళ్ళ లేనందుకు, వీళ్ళ లేనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 12 వారమునకు రెండు మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ భాగం చెల్లించున్నానని తనలో తాను ప్రార్థన. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతటిలో 10వ భాగం చెల్లిస్తున్నానని తనలో తాను హెచ్చించుకున్నాడు. ప్రభు చివరగా మనం చూసుకున్నట్లయితే తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని, మరి సుంకరి ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇలాంటి శాస్త్రులు పరిసయ్యులు ఎలా ఉన్నారో ప్రభు చెప్తున్నాడు. ఆయన మీరు ఎలా ఉన్నారు అంటే, ఓ వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సొంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు, మంచిదే. దశభాగం ఇవ్వడం మాత్రమే దేవుని దృష్టికి భక్తి కాదు. నేను దశభాగం ఇస్తున్నానని నువ్వు హెచ్చించుకుంటే అది దేవునికి అంగీకారం కాదు. నీ కుడి చేతితో ఇచ్చేది ఎడం చేయకు తెలియకూడదన్నాడు. రహస్యమందు ఉన్న నీ దేవునికి, ఎందుకంటే కుడి చేతితో ఇస్తూ ఉంటే ఈ పక్కన ఉన్న వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇవ్వకుండా ఆపేస్తారు. చాలాసార్లు జరుగుతూ ఉంటుంది అలా, ఒక వాళ్ళు ఇవ్వకుండా పోతామేమో అన్నాడు. చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా న్యాయము 1, కనికరము, విశ్వాసమును ఇవి చేస్తున్నారు. కానీ చాలామందిలో మరి దేవుని క్రమం ఉన్నది, ప్రార్థన ఉన్నది, వాక్యం ఉన్నది, దశభాగం ఇచ్చే అనుభవం ఉన్నది, కానీ
న్యాయముగా నడుచుకునట లేదు, కనికరము లేదు, విశ్వాసము లేదు అని దేవుడు నేరారోపణ చేస్తున్నాడు. ఓ క్రైస్తవుడా, మనం ఎలా ఉన్నాం? ప్రార్థనకి వెళుతున్నాము, పాటలు పాడుతున్నాము, వాక్యం వింటున్నాము, దక్షిణ భాగం ఇస్తున్నాము, తిరిగి వచ్చేస్తున్నాము అనుకుంటున్నామా? ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ఏమిటంటే, న్యాయముగా నడుచుకోవాలి. నీ ఉద్యోగములో, వ్యాపారములో, భర్త విషయములో, భార్య విషయములో న్యాయం అంటే ధర్మము. భర్త ధర్మము, భార్య ధర్మము, పిల్లల ధర్మము, కాపరి ధర్మము, నీ ధర్మానుసారముగా నువ్వు జీవిస్తున్నావా లేదా? ఒకసారి పరిశీలన చేద్దాం. భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు, వాళ్ళ భార్యకు బాగపోతే అమ్మా నువ్వు వెళ్ళి అమ్మగారి దగ్గరికి వెళ్ళి బాగైన తిడతారా? ఇది ధర్మమా? భార్యకు బాగోలేనప్పుడు భర్త చూడాలి, భర్త బాగోలేనప్పుడు భార్య చూడాలి, పిల్లలకు బాగోలేనప్పుడు తల్లిదండ్రులు చూస్తారు, అదే తల్లిదండ్రులు బాగోలేనప్పుడు పిల్లలు చూస్తున్నారా లేదా? నువ్వు న్యాయముగా నడుచుకుంటున్నావా లేదా? రెండవది కనికర పడుతున్నావా లేదా? మూడవది విశ్వాసము కలిగి ఉన్నావా? క్రియలు లేని విశ్వాసము మృతం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడుగా మనం ఉండలేము. కనుక ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ఓ శాస్త్రులారా, పరిచయులారా, మీరు వేషధారుల్లాగున్నారు. ఈ మధ్యన కొంత బోధలు వింటున్నాం, క్రొత్త నిబంధనలో అసలు దశమ భాగం గురించే రాయలేదు, ఇవ్వద్దని నేను చెప్పట్లేదు. రానాడు ఇంకో మాట అంటున్నాడు, వాటిని మానక వీటిని చేయవలసి. వాటిని మానక, అయ్యగారు సొంపులోను కొత్తిమీరలోను దశమ ఇవ్వద్దు అంటారేమో, వాటిని మానక అంటే అవి చేస్తూ వీటిని కూడా చేయాలి. వీటిని చేయాలి, ధర్మము, కనికరము, విశ్వాసమును కూడా మన జీవితంలో అమర్చుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కాని అది లోపల దోపుడుతోనూ అతేంద్రియములతోనూ నిండి పైకి బాగానే ఉన్నాం, కానీ పై పైన శుభ్రం చేస్తాం కానీ లోపల, ఎందుకంటే దేవుడు అంతరంగమును చూసే దేవుడు. ఆయన దావీదును రాజుగా అభిషేకించమని సమూయేలుకు చెప్పినప్పుడు సమూయేలు పై పైన చూస్తున్నాడు, ఎత్తుగా ఉన్నాడు, ఈయన బాగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. అందుకు ప్రభు అన్నాడు, నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు, నేను అంతరంగమును చూసే దేవుడును, లోపల చూసే దేవుడు ఆయన, అంతరంగము చూసే దేవుడు. మీరు పైరుకు బాగానే ఉన్నారు, సమాధుల్లాగా ఉన్నారు, సున్నం కొట్టిన సమాధులు, టైల్స్ వేసిన సమాధులు, మార్పులు చేసిన సమాధుల్లాగా ఉన్నారు, కానీ లోపల చచ్చిన వాని ఎముకలు ఉన్నాయి. ప్రపంచంలో ఒక వింత తాజ్మహల్ చాలా అందంగా కనపడుద్ది, చాలా విలువైనది, మన దేశానికి గౌరవాన్ని తెచ్చింది, కానీ ఆ లోపలకు వెళ్ళి చూస్తే ఆ చచ్చిన వాని ఎముకలు, అందులో కల్మషం ఉన్నదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. పైకి విలువైనదే, పేరు కలిగినదే, కానీ లోపల చచ్చిన ఎముకలు ఉన్నట్లుగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ప్రభు అడుగుతున్నాడు, నువ్వు ఎలా ఉన్నావు? పైకి బాగానే ఉన్నావు. చాలామంది పైకి ఆరోగ్యంగా కనపడతారు, అంతరంగం ఎలా ఉందో మనకు తెలియదు. అందుకే దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మర్చిపోవద్దు. మీ లోపల ఎలా ఉంది? లోపల ఎలా ఉంది చూడండి. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. లోపల నుండి అనగా
మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, అత్సరములు, దేవదూషణ, అహంభావం, అవివేకమును వచ్చును. ఇవన్నీ మంచివా చెడ్డవా? ఈ చెడ్డవన్నీ లోపల, అనగా శాస్త్రులే కాదు, పరిచయలే కాదు, మన లోపల నుండి అవి బయటకు వచ్చి మనుష్యులను అపవిత్రపరుస్తున్నాయి. బయటికి బాగానే ఉన్నాము, ప్రార్థనాపరులుగా ఉన్నాము, పాటలు పాడేవారంగా ఉన్నాము, బోధించే వారముగా ఉన్నాము. లోపల ఎలా ఉన్నదో ఒకసారి దేవుడు పరిశీలన చేసుకోమంటున్నాడు, పరీక్షించుకోమంటున్నాడు. ఆయన లోపల ఎలాగున్నది? యిర్మీయా రాసిన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. మన అవయవాల్లో చాలా ప్రాముఖ్యమైనది గుండె. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? హృదయము. హృదయము ఎక్కడుంది? అది అన్నిటికన్నా మోసకరమైనది. ఈరోజు సడన్గా హార్ట్ అటాక్ సడన్గా ఆగిపోద్ది, ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. దాన్ని గ్రహింపగలవాడెవడు? 10వ వచనం, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రములను పరీక్షించువాడును. కనుక పరీక్షించేవాడు దేవుడు, పరిశీలించేవాడు దేవుడు, అంతరంగమును పరిశోధించేవాడు దేవుడు. కనుక సహోదరులారా, సహోదరులారా, సంఘ బిడ్డలారా, ఎలా ఉన్నాము ఒకసారి పరిశీలన చేద్దాం. నీలో నాలో ఇలాంటి కల్మషము, ఇలాంటి ఎముకలు, ఇలాంటి పద్ధతులు ఉన్నట్లయితే బహుశా ఆ సున్నం కొట్టిన సమాధి నీవు నేనే. ఈరోజు మారాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో ఒక చక్కని మాటను ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. 20వ వచనం చూడమ్మా, ఇదిగో నేను తలుపుని వద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసి నేడవా, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును. ఎవడు? నా హృదయం అనే తలుపు దగ్గర ఆయన కొడుతున్నాడు. ఈరోజు వాక్యము ద్వారా నీ హృదయాన్ని ఆయన తట్టుతున్నాడు. లూదియా దేవుని వాక్యం వినగానే ఆమె హృదయం తెరవబడింది, దేవుని వాక్యము చేత ఆవిడ నింపబడింది. ఎప్పుడైతే దేవుని వాక్యం లోపలికి వచ్చిందో లోపలున్న కల్మషం పోయింది. ప్రభు నీలోనికి నాలోనికి రావాలనుకుంటున్నాడు, మన జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. పిల్లారా గమనించండి, దేవుడు మార్చే దేవుడు ఆయన. కనుక ఇక్కడేమని జ్ఞాపకం చేస్తున్నాడంటే మత్తయి రాసిన సువార్తలో, అలాగే మీరు వెళ్ళపట మనుషులకు నీతిమంతులు కనుగొడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ ప్రభువును అక్రమము చేయవారులారా, నా ఇద్దరండి తొలగిపోండి. అంటే పైకి మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి, చదివేది ఒకటి, చేసేది ఇంకొకటి, చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. అలాంటి వారిని చూసి ప్రభు అంటున్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. ఎలా ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకున్నాం పిల్లరా? పరిశుద్ధ గ్రంథము నుంచి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాగా ఎవడైనను యేసు క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవ. ఎవడైనాను క్రీస్తు యేసునందుంటే, ప్రభువును తెలుసుకొని ఉంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తీసం తీసుకుని ఉంటే, ప్రభువును గుండెలకు ఆహ్వానించి ఉంటే వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఈ వేషధారణ,
ఈ లోక సంబంధమైన చెడు అన్నీ మనల్ని విడిచిపెట్టి మనము నూతన సృష్టిగా మార్చబడతాము. అందుకే ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, యోహాను రాసిన సువార్త 3:3 ఒక కొత్త మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలి వాడినైన నేను మరలా ఎలాగ జన్మిస్తానయ్యా, ఆ రెండవ మారు తల్లి గర్భములో ప్రవేశించి జన్మింపగలడా ఆయన అడుగగా. అందుకు యేసు ప్రభు ఇలాగ నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశించ కనుక నూతన జన్మ, నూతన హృదయము, నూతన స్వభావము, పాతవి గతించనిదిగో సమస్తమును క్రొత్తవాయనని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము పైకి బాగోపోయినా పర్వాలేదు కానీ అంతరంగము బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పైకి సున్నము లేకపోయినా, టైల్స్ లేకపోయినా, మార్బుల్స్ లేకపోయినా అంతరంగము పరిశుద్ధముగా ఒక ప్రవక్త ఆయన చనిపోతే పాతిపెట్టారు. ఒక సైనికుడు చనిపోతే తీసుకెళ్ళి ఆ సమాధి మీద పడేయగానే వాడు లేచి బ్రతికాడు. కారణం ఏమిటంటే ఆయన ఎముకల్లో స్వస్థత ఉంది, ఆయన స్వస్థత పొందాడు. ఎముకల్లో స్వస్థత, మాటలో స్వస్థత, యేసయ్య జీవితంలో స్వస్థత. ఎందుకంటే వారు పరిశుద్ధపరచబడ్డారు, పవిత్రపరచబడ్డారు. కనుక నా ప్రియ దేవుని సంఘమా, ప్రభు దృష్టికి ఈరోజు మనం ఎలా ఉన్నాము? వేషధారుల వలె ఉన్నామా? అక్రమము చేయువారి వలె ఉన్నామా? ఏ విధంగా ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాడు. బహుశా మేము కొన్ని సమాధుల కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం సమాధులు చేయడానికి. ఆ సమాధి పోయి తీసేవాళ్ళు అంటారు అయ్యగారు. మరి ఈ అయ్యగారు సమాధి చేసినప్పుడు ఒక ఎముకు కూడా మాకు కనబడలేదు. క్రొత్త సమాధి దేవుడు వారికి ఇచ్చాడండి, క్రొత్త సమాధి దేవుడు మాకు ఇచ్చాడు. యేసు ప్రభువు కూడా క్రొత్త సమాధి ఆయనకి ఇవ్వబడింది. చూడండి మత్తయి రాసిన సువార్త 27:60 ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. తాను రాతితో తొలిపించుకున్న కొత్త సమాధిలో దాని నుంచి కొత్త సమాధి యేసు ప్రభువుకి ఇచ్చాడు. ఈరోజు ప్రభువును తెలుసుకున్నట్టయితే కొత్త జీవితము, కొత్త ఆశీర్వాదాలు, కొత్త దీవెనలు, కొత్త సమాధి. కొత్త సమాధి అంటే ఆ సమాధిలో ఏమీ లేదు. తర్వాత యేసు ప్రభువు చెప్పాడు, నేను 3వ నాడు తిరిగి లెగుస్తానని. కొందరు స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారట. ఆ సమాధి రాయి దొర్లించబడింది, అక్కడ కుళ్ళిన ఎముకలు లేవు, అక్కడ కుళ్ళు లేదు, కల్మషము లేదు, ఆ సమాధి ఖాళీగా ఉంది. దేవుని దూతలు, మీరెందుకు మృతుల్లో క్రీస్తుని ఎందుకు వెతుకుతున్నారు? మీరెందుకు ఆయన్ని ఇక్కడ వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. తను చెప్పినట్లే లేచి ఉన్నాడు. యేసు ప్రభు సమాధి ఈరోజు ఖాళీగా ఉంది. అందులో చచ్చిన ఎముకలు లేవు, అందులో కల్మషం లేదు, కుళ్ళు లేదు. ఇప్పుడారా గమనించండి, యేసు ప్రభు నమ్ముకున్న వారు ఒక నిరీక్షణ, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతో పరలోకం నుండి ప్రభు తిరిగి వస్తాడు. క్రీస్తునందు మృతి పొందిన వారు సమాధి చేయబడితే, ఆ సమాధులు తెరవబడితే, సమాధుల్లో నుండి వారు ప్రభువుని ఎదుర్కొంటారు. అదే పునరుద్ధాన శక్తి. సమాధుల నుంచి తిరిగి లేవడం యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఆ శక్తి ఇస్తాడు.
అక్కడ నుంచి ప్రభువుని ఎదుర్కోవడానికి మేఘముల మీద కొనిపోతారు. అది ఆరోహణ శక్తి. అప్పుడు నీ సమాధి నా సమాధి కూడా చచ్చిన ఎముకలు లేని సమాధిగా, కుళ్ళు కల్మషం లేని సమాధిగా దేవుడు మార్చబోతున్నాడు పిల్లర. కనుక ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు పైకి ఎలాగున్నాము, నీతిమంతులంగా ఉన్నా అనుకుంటున్నాం, కానీ అంతరంగం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ సంవత్సరం చాలా గడిచిపోయింది, ఇంకా కొద్ది రోజులు మాత్రమే నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిపోతున్నాం. ఇంకా మన జీవితం మారకపోతే నీ విషయంలో నా విషయంలో ప్రభువు సంతోషం లేదు, ప్రభువుకు ఆనందము లేదు. ప్రభువా, ఒకవేళ మన జీవితాన్ని మనం మార్చుకోలేం, మన పద్ధతులు మార్చుకోలేము, లోపల ఎలాగుందో మనకు తెలుసు కానీ మార్చుకోలేకపోతున్నాం. ప్రభువుని అడిగితే ఆయన మన జీవితాలను మార్చేస్తాడు. నేలను ద్రాక్షారసంగా మార్చిన వాడు మారా చేదు అనుభవాన్ని మధురముగా మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈరోజే ప్రభువుని అడుగుదాం. ఇదే అనుకూల సమయము. ప్రభువా, నేను ఒకవేళ పైకి వేషధారిన వలె ఉన్నానేమో, శాస్త్రిలాగా ఉన్నానేమో, పరిశీలిలాగా ఉన్నానేమో, నా జీవితాన్ని మార్చు నాయన, నా హృదయాన్ని మార్చు నాయన, నాకు నూతన హృదయం దయచేయమని ప్రభువుని అడిగితే ప్రభువు మార్చేస్తాడు ఆయన. కనుక వెలపుల అలంకరణ కన్నా, పైకి మేము నీతిమంతులుగా ఉన్నామనుకోవడం కన్నా, అంతరంగములో పరిశుద్ధముగా పవిత్రముగా ఉన్నట్లయితే ప్రభువును మనం చేరుకుంటాం. చనిపోయిన లాజరు పేదవాడిగా ఉన్నాడు, వస్త్రహీనుడిగా ఉన్నాడు, వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు, కానీ అంతరంగము దేవుని ఎరిగిన వాడు చనిపోగానే ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయాడు. అటువంటి కృప దేవుడు మీకు మాకు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. స్తుతురవు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు పైకి నీతిమంతులుగా కనబడుతున్నారు కానీ అంతరంగము పాడైపోయి ఉన్నది. సమాధులు ఏ విధంగా అయితే పైకి సున్నం వేసినట్లు కనబడుతున్నాయో, లోపల చచ్చిన వాని ఎముకలు కుళ్ళున్నదో, అలా మీరున్నారని నువ్వు జ్ఞాపకం చేసావు నాయన. ఒకవేళ నేను అలాగుంటే నా జీవితాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నా. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని, ఎవరైతే వింటున్నారో అర్థం చేసుకోవడానికి సహాయం తెచ్చండి, ప్రార్థన చేసుకోవడానికి సహాయం తెచ్చండి, నీతిమంతులుగా మార్చమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. మరణాత అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.